spark train to a tour bus. Still the same game, except I'm pulling more sluts, more butts. సో ఓకే హెల్లో గైస్, ఇవాళ వీడియో వచ్చేసానంటే ఏవితో వన్ వర్సెస్ వన్. సో చాలామంది అడిగారు ఒకసారి వర్సెస్ చేయమని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా ఏవితో అయితే కుదిరింది. సో ఏవితో వచ్చేసి వన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మ్యాచ్ వదిలేద్దాం వాడిని. ఐ మీన్ మన దగ్గర గ్లూవాల్ లేదు, వాడు గ్లూవాల్ కూడా పంచుతున్నాడు దొంగడు. దొంగ అబ్బాయి ఏవి, అరే అన్ని గ్లూవాల్ అట్లా కొనుక్కోకూడదు తెలుసా? అని అయితే గ్లూవాల్ కొనుక్కోవాలి. ఇడు కొనేస్తున్నాడు గ్లూవాల్ దొంగోడీడు. అరే బ్రో మందే బ్రో, డ్యామేజ్ ఎక్కువ మందే బ్రో వాడిది. వన్ కొట్టేచ్ బ్రో, కొట్టేచ్ బ్రో, ఒక్కటే బుల్లెట్ పడుతుంది. ఐ అరే యార్, ఈసారన్నా చూద్దాం. సో కొన్నికి ఓకే, ఒక M500 సారీ బ్రో, నేను నిజంగా సీరియస్గా నాకు ఈ గన్ నేమ్స్ గుర్తుండలే బ్రో, మర్చిపోయినా బ్రో మొత్తం అన్ని గన్ నేమ్స్ అన్నీ. సో తీసుకున్నా గ్లూవాల్ తీసుకుందాం. సో గైస్, ఇంకా మన ఇప్పుడు ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఇంకా ఎవరైతే లైక్ కొట్టలే వాళ్ళతో చూపిస్తారు, లైక్ అయితే కొట్టండి. సో వర్సెస్ వచ్చేసి ఏవితో అనమాట, ఏవి డైనో వర్సెస్ స్వామి డైనో. సో నాకు తెలిసి మీ అందరికీ బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది అడిగారు. సో చాలామంది చెయ్యమని చెప్పేసి వర్సెస్. సో ఇప్పుడు కాదు ఎప్పుడు అడిగారు, బట్ నాకు ఇప్పుడు కుదిరింది అనమాట. అంటే గ్లిచ్, నాకు రికార్డింగ్ గ్లిచ్ ఉంది కదా, సో దానివల్ల. ఏడు మా సన్నుగాడు, వేర్ ఈజ్ మై బాట్ సన్ను? పోదాం, ఇంకా మీద పోతాం, మీద పోతాం, తిడతాడు మళ్ళీ మీద కలిపోతే. మీద కలిపోతే ఇప్పుడు తిడతాడు, అదో బాడ్ గేమ్ ప్లే అని చెప్పేసి. అందుకే నేను మీద కలిపోతే నా తప్పు. అమ్మా వీడు ఫామ్ తీసుకోడయ్యా, ఫామ్ వస్తే వన్ ట్యాప్ కొడతాడయ్యా వీడు. మనకి ఫామస్ ఎట్లా రాదులే, వద్ది నాకు ఫామస్ రాదు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఎరా నువ్వుకే ఫామస్ తీసుకోకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి. నాకు ఫామస్ రాదు నాయనో, నా వల్ల కాదు ఈ ఫామస్ అస్సలకి. కానీ ఏవి యూస్ చేస్తాడులే ఫామస్, మనం యూస్ చేయకూడదు తప్పు. వన్ ట్యాపులు కొడతాడు బ్రో, బో కొడతాడు బ్రో ఏవి ఫామస్తో. సో కమెంట్ గైస్, ఇంకా ఎవరితో లైక్ కూడా లైక్ కొట్టండి. అని ఇంకా మన ఈ యొక్క వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. సో ఈ రౌండ్ చూద్దాం. సో ఇద్దరం 1-1 అయితే అయ్యింది ప్రస్తుతానికి. సో చూసుకుందాం ఇంకా ఈ రౌండ్ ఇద్దరిలో ఎవరైతే కొడతారో. సో నేను ఇప్పుడు అంటే నేను ఎప్పుడు ఎక్కువ ఏ గన్ అయితే తీసేస్తాను, నేను ఆ గన్ వచ్చేసి ఎప్పుడు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటా. అరే వీడు నాకు సరదాగా ఆడుతున్నాడు అయ్యా, నాకు అర్థమైపోయింది వీడి గేమ్ ప్లే. ఈ డిస్కార్డ్లు తెచ్చుకున్నాడు ఏంటి, పిల్ల పిల్ల తెచ్చుకున్నాడు గన్లు. నాకు ఇప్పుడు తీద్దా చూడండి, ఇది అయిపోగానే ఎరా బాటిగా అంటాడు పక్క. ఎందుకంటే నాకేమో బ్లూ, అరే రే రే, ఏం నాకు నెట్ గ్లిచ్ అవుతుందా? లేదులే సన్ను, కుదర్రే సన్ను. అరే ఏడు, ఏమైంది మా సన్ను గడికి? సన్ను హాయ్, హలో సన్ను, కొట్టాలి లేవాలి. అట్లా కొట్టకూడదు బ్రో, మెడికేషన్ కొట్టకూడదు, మళ్ళా బాగోదు. ఏడు వీడు, అమ్మా వాళ్ళు లాంగ్ రేంజ్ పోయి కొడదామని చెప్పి చూసాను, నేను కూడా ఇంకా యూఎస్పీతో కొడతా చూసా. మన దగ్గర ఎట్లా అది లేదు కాబట్టి డిజర్ట్ చేయగలరు. సో ఎయ్ యూఎస్పీతో హెడ్షాట్ పడిపోయింది. ఓ బాయ్ సాబ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఇది, యూఎస్పీతో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, హెడ్షాట్ పడిపోయింది. ఏం చేయలేం ఇంకా, కొన్ని కొన్నిసార్లు అంతే. దేవుడు అట్లా మనల్ని కర్ణిస్తాడు అనమాట, పోరా తీసుకోరా పోరా హెడ్షాట్ అని చెప్పేసి అట్లా కర్ణిస్తాడు అప్పుడప్పుడు. సో సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. సో కమాండ్ గైస్, ఇంకా ఎవరితో లైక్ చదువుతో లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి. సో వర్సెస్ అనేది, సో ఈ రౌండ్ చూద్దాం ఎవరు కొడతారో, నేను కొడతానా లేదంటే ఏవి కొడతాడా. సో అటు పక్క ఏ గన్ లేస్తానో తెలియదు నాకు, మంచోడు. అమ్మో నాకైతే భయం అయితే ఉందిలే, ఎందుకంటే షార్ట్ గన్ తీస్తే నన్ను పక్క కొట్టేస్తాడు.
ఎందుకంటే మనకి షార్ట్ రేంజ్ రాదు కాబట్టి అదొకటే మనకి మైనస్. అయినా పర నేను మాత్రం రష్కి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మళ్ళీ రష్కి వెళ్ళిపోయినా తిడతాడు, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ తిడతాడు, అదే గేమ్ ప్లేయరా ఇదేంటిరా అని చెప్పేసి మళ్ళీ ఎక్కిరిస్తాడు. మళ్ళీ అయ్యా తీసింది అయ్యా ఎంపీ ఫైవ్ లేదు. అరే అబ్బే యార్ కిదరే, హాయ్ ఏవి డైనో ఎక్కడున్నావు? ఇక్కడ ఇంకో మ్యాచ్ అంటే నాకు జస్ట్ ఇందాక వచ్చినాయి అన్నమాట. ఫింగర్స్ యూస్ చేయకపోయాక నేను ఎప్పుడు యూస్ చేయలేదు. ఇంకా వాళ్ళు కూడా హీల్ చేసుకుంటారు, నేను కూడా హీల్ చేసుకుంటా, ఎందుకంటే ఇద్దరికి హెల్త్ బరాబర్ పోయింది. సో నేను ఒక మెడికిట్ వేసుకున్నా, సో వాళ్ళు కూడా ఒక మెడికిట్ వేసుకుంటాడు. అయిపాయ్ వీడేం కనిపించండి నా కోసం ఎంపీ ఫైవ్ వీడు కూడా వచ్చినది. సో ఓకే, ఇంకా ఎవరితో చూడతా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. వాడు ఒకటి నేను త్రీ. సో ఫ్యాక్టరీ అంటే కష్టమే నాకు, నాకు రాదు అంటే మనకి కుదరదు ఫ్యాక్టరీ. సో అయినా పర్లే ట్రై చేద్దాం. ఎంపీ ఫైవ్ అంతా ఎంపీ ఫైవ్ అనే భారం వేసాం, ఎంపీ ఫైవ్ పైనే భారం అయితే వేస్తాం అది జరిగినది ప్రస్తుతానికి. వాడేంటి షార్ట్ గన్ తీయట్లే పాపం, నాకు రావట్లే అని చెప్పేసి తను కూడా షార్ట్ గన్ తీస్తా. ఏవి థ్యాంక్స్ అన్న, నువ్వు నా కోసం షార్ట్ గన్ తీయట్లే సార్. నువ్వు షార్ట్ గన్ తీస్తే వాడితే బ్రో గేమ్ పక్కా బ్రో, ఎందుకంటే షార్ట్ గన్ అసలు రాదు బ్రో యూస్ చేయడానికి. వాడేమో షార్ట్ గన్ తీయట్లేదు, సో ఎందుకు తెలియదు మరి షార్ట్ గన్ తీయట్లే వాడైతే. సో చూద్దాం ఏమవుతుందో. వస్తుండు 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 వచ్చేసిండు. ఓకే డడీ డడీ రెడీ మ్యాన్. ఆహా ఇది మళ్ళీ ఎంపీ ఫైవ్ తెచ్చింది నా కోసం మా సన్నగాడు. నా కోసం పాపం మళ్ళీ మళ్ళా నా కోసం అయితే ఎంపీ ఫైవ్ తెచ్చింది. ఏది డైన్ అయిపోయా అయిపోయా అయిపోయా. వేర్ ఈజ్ మై సన్ను, సన్ను ఎక్కడ ఉన్నావు అమ్మ బుజ్జి? అరే సన్ను అరే రీ అరే బ్రో అరే బ్రో, అస్సలు ఏం కుదరలే బ్రో. ఏంటి బ్రో వీళ్ళకి ఏం లాక్ అవ్వలేదు. అయిపోయి దిస్ ఇస్ కాల్డ్ అయిపోయి మూమెంట్, సో ఐ క్యాన్ డూ ఎనీథింగ్. ఈసారి కూడా మళ్ళీ ఎంపీ ఫైవ్ తీద్దాం. నాకు ఎప్పుడు లెవెల్ టూ వెస్టే వచ్చు బ్రో, ఎందుకంటే తెలియదు బ్రో నాకు, నాకన్నా సరే ఏవి కన్నా సరే ఏదైనా టోర్నమెంట్లో కానీ ఏమన్నా మేము సీరియస్ ఆడుతున్నామంటే లెవెల్ టూ వెస్ట్ తప్ప ఇంకోటి ముట్టుకోను. అంటే లెవెల్ టూ ఒకటి తీసుకుంటా, లేకపోతే లెవెల్ ఫోర్ ఒకటి తీసుకుంటాను అంతే వెస్ట్లు. ఇంకా వెస్ట్ నేను లెవెల్ త్రీ అంటే ఎక్కువ యూస్ చేయను, ఎందుకు తెలియదు, అదొక సెంటిమెంట్ అంతే ప్రతి ఒక్కరికి. నాకు సెంటిమెంట్ ఉంది అది. సో ఏవి కూడా అంతే టోర్నమెంట్స్లో లెవెల్ టూ తప్ప లెవెల్ త్రీ అసలు యూస్ చేయడు ఏవి కూడా. లేదా నాకు వాడి జబ్బే వచ్చి ఉంటుంది మేబీ, వాడితో ఆడి ఆడి నేను కూడా లెవెల్ టూ లెవెల్ త్రీ మర్చిపోయి ఉంటా మేబీ. అమ్మా సన్ను కిదరే సన్ను. ఏంది రో ఎడిసిపోతున్నావు నువ్వు? బ్రో అంటే ఇది మరీ స్మూత్ ఉంది బ్రో, అంటే స్మూత్ అంటే ఇది చెప్పా కదా. సో నిన్నే ఫింగర్ స్లీవ్స్ వచ్చినాయి ఫింగర్ స్లీవ్స్. సో దానివల్ల ఏంటంటే సో ఇంకా అలవాటు అవ్వలేదు. సో కొద్దిగా స్క్రీన్ వెళ్ళిపోతుంది స్క్రీన్, ఇది కొద్దిగా అయితే అలవాటు అవ్వాలన్నమాట. ఇరికిచ్చేసాడు ఇరికిచ్చేసాడు. సన్ను మే ఆగయ్యా సన్ను గయా గయా ఏడు. అరే 75 హెడ్ మా సన్నుగడికి. వేరు 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 సన్ను కిదర 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 మ్యాన్. వాడు ఇరుక్కుపోయాడా? ఏ షార్ట్ గన్ తీసింది వీడు, నేను ఉన్నాను ఇక్కడ నుంచి. ఇంకా వీడు షార్ట్ గన్ తీసాడు నాకు కొట్టేస్తాడు. వీడు షార్ట్ గన్ తీసాడయ్యా నాకు అదిగో షార్ట్ గన్ తీస్తే నా వల్ల కాదు వీడు తాడునికి. ఇది అన్యాయం సన్నుగా, నువ్వు షార్ట్ గన్ తీయకూడదు, నాకు షార్ట్ గన్ రాదని తెలుసు కదా సన్ను. అయినా అంతేలే వర్సెస్లో అన్నీ పట్టించుకోకూడదు కామన్. సో బ్రో దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోవద్దు బ్రో, ఇదంతా ఫన్నీ సో తెలుసు కదా. అంటే
నేను వాడిని ఏమైనా తిడతాను, సో మళ్ళీ మీరు నేను అంటే నువ్వు మళ్ళీ ఏమి తిడతావు అని చెప్పేసి ఏమి అనుకోవద్దు. ఇంకా మా మధ్య అంతే, ఇంకా ఎప్పుడు వాడు నన్ను తిడుతూ ఉంటాను, నేను వాడిని తిడతా ఉంటాను అంతే, అది కామన్. అది ఎవరైతే సీరియస్ తీసుకోవద్దు ఓకేనా. ఏవి బాడీగార్డు బ్రో, మా సన్నగాడు షార్ట్ గన్ తీసిండు చూసారా దొంగ నా కొడుకు. నాకు షార్ట్ గన్ రాదని చెప్పేసి షార్ట్ గన్ తీసిండు. అయినా ఏం పర్లే, ఇక్కడ ఎంపీఫ్ అయితేనే కొడతా, ట్రై చేస్తా. అది వచ్చేసింది షార్ట్ గన్తో. అరే బ్రో ఇరికిచ్చిన పాడు దొబ్బింది బ్రో వీడు. బ్రో ఇరికిచ్చిన పాడు దొబ్బింది బ్రో వీడు. అరే నేను ఏం చేసేది బ్రో, ఇప్పుడు వచ్చేసిన బయటికి. అరే బ్రో చూసారా బ్రో వాడికి ఎన్ని హెడ్లు చూసారా బ్రో వాడికి. బ్రో తుక్కు తుక్కు కింద పని బ్రో వాడికి హెడ్లు 111333. చెప్పాను కదా బ్రో, ఇంకా వాడు షార్ట్ గన్ తీసి ఇవ్వడు బ్రో వాడి గేమ్స్. నాకు షార్ట్ గన్ తీక ముందే కొట్టుకోవాలి వాడిని కొట్టుకుంటే. షార్ట్ గన్ తీసి ఆగు కొడతాడు పిల్లడు. నేను నేర్పించాను ఇంకో షార్ట్ గన్ను, మనలో మన మాట ఇంకెవరు చెప్పొద్దు. సో కమాన్ గైస్, ఇంకా మన కొద్దిగా లైక్ అయితే చేయండి, ఇంకా ఎవరితో లైక్ అయితే కొట్టలేదో. అండ్ ఇంకా మా ఛానల్ కావాలన్నా కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వర్సెస్ ఎవరితో కావాలో కూడా మీకు కింద అయితే కామెంట్ చేసాను గైస్. సో కామెంట్ చేస్తే నేను అయితే వాళ్ళతో చేస్తే మ్యాక్స్ చూస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరితో కింద అయితే కామెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసి నేను చాలా కష్టపడి చేసిన బ్రో, ఎందుకంటే నాకు సిస్టమ్ సౌండ్స్ రికార్డింగ్ చెప్పేసి నేను పని మళ్ళీ మైక్ పెట్టుకుని మరి రికార్డ్ చేసుకుంటూ వస్తున్నాను. సో దానివల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అయితే ఉందన్నమాట. సో ఎందుకంటే ఏడి బ్రో మా సన్నగాడు ఏ పడిపోయాను. సన్ను ఇప్పుడు కొడితే నీకు నాకు లెక్క ఉండదు, ఇంకా కొట్టకూడదు ఇప్పుడు. ఇంకా రివైవ్ చేసుకుంటున్నా, కొట్టకూడదు, కొడితే ఇంక నేను కొట్టేస్తా. వే ఇస్ మై సన్ను, సన్ను ఎక్కడున్నావు, సన్ను ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాల్సిందో కోరుకుంటూ స్వామి డైన. వేర్ ఈస్ మై సన్ను, ఓడి దీని అమ్మ. ఉల్లిపాయలు ఆటో అంట, ఉల్లిపాయలు ఆటో వచ్చింది గైస్, ఉల్లిపాయలు ఆటో. సో 5 కేజీలు 100 రూపాయలు గైస్, కమాన్ గైస్. అరే కొట్టాలి బ్రో ఈ మ్యాచ్, ఎట్లా కొట్టాలి బ్రో, 4 మ్యాచెస్ బ్రో వాడు. బ్రో ఉల్లిపాయలు ఆటో వచ్చింది బ్రో, ఉల్లిపాయలు ఆటో. అమ్మ బాబాయ్ కొట్టేసిండు బ్రో, వేసేయాలి బ్రో వీని మాత్రం, నిజంగానే వేసేయాలి బ్రో. ఉల్లిపాయలు ఆటో వచ్చిందమ్మా, ఉల్లిపాయలు ఆటో. ఇదే బ్రో వీడియో చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక కష్టమే బ్రో. పక్కనేమన్నా ఉల్లిపాయలు ఆటోలు వచ్చినా అంటే పల్టూరు కదా బ్రో. సో ఇంకా అన్ని కామన్, ఇంకా మనం పట్టించుకోకూడదు. సో ఏటి వస్తూ ఉంటే ఉల్లిపాయలు ఆటోలు వాడు చూడండి, నన్ను 3లో పెట్టి 5లోకి వెళ్ళిపోయాడు దొంగోడు వాడు. వేసేయాలి బ్రో, ముందు సన్నుగానే వేసేయాలి బ్రో. వేస్తా వెళ్తే నా బ్రో ఒక్క రుక్కో బ్రో. ఏం అదొకటి మొత్తం అంటే చేతులు ఈ బట్టనే 2 తప్ప మిగిలిన మొత్తం ఫుల్ స్వెట్. ఎందుకంటే వీటికి ఏమో ఇవి తగిలిచ్చాయి కదా చేతులకి. సన్ను వస్తున్నా సన్ను, నీకోసం బరాబర్ ఉరుక్కుంటే వస్తున్నా. వస్తున్నా సన్ను, కిదరే సన్ను అభికో. వీడికి తెలుసా యా బులు పూరుకొని పారిపోతాడు వీడు ఎక్క పిల్లలక్క. ఏ గ్లోర్ పడతలా, ఏడీడు ఎక్కడున్నాడు వీడు. అయిపోయి అమ్మ బాబాయ్ కొట్టానయ్యా చాలు సన్ను, చాలా ఎక్క మ్యాచ్ కొట్టే చాలు. ఇంకా మంతా ఇంకా మొత్తం ఇంకా మనకే ఉంటుంది ఇంకా అచ్చు అంతే. ఏదో అమ్మ మా సన్ను కానీ కొట్టేసా ఏ దీనమ్మ. వాడు ఇంకా బ్రో నిజంగా బ్రో వాడు షార్ట్ గన్ యూజ్ చేయట్లే బ్రో.
నాకు వచ్చినాయి బ్రో. అంటే నేను షార్ట్ గన్ వచ్చినప్పుడు వాడు కూడా షార్ట్ గన్ యూజ్ చేయట్లేదు. సో ఎందుకంటే నాకు షార్ట్ గన్ రాని చెప్పేసి వాడికి తెలుసు కదా. సో అందుకే ఇంకా వాడు కూడా షార్ట్ గన్ యూజ్ చేయట్లా. థ్యాంక్ యూ సన్ను, థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. సో కమన్ గైస్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా మా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చేసి లాస్ట్కి నా ఎల్సి ఎవరైనా తనుకుంటున్నారు మీద కింద ముందే కామెంట్ పెట్టినా అయితే నా ఎల్సిని అయితే వెంకటేవినా తనుకుంటున్నా ఏవిడైనా. నాకైతే ఏవి మీద నమ్మకం ఉంది, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో షార్ట్ కనిపిస్తే నాకు ఎందుకు పనికి రాదు నా గేమ్ ప్లే. మనం MP5 వరకు ఇటు వరకు బాగా యూజ్ చేస్తాం కానీ మనకి షార్ట్ గన్స్ రావన్నమాట. చూసారా వాడు ఎలా పిల్లకి ఎట్లా దాక్కుని పోయాడో గ్లూవా ర్యాంక్ నుంచి. దొంగనా కొడుకు, ఇదికేమైంది వాడికి? ఏమైంది? నెట్ పోయింది సన్ని గడికి, నెట్ పోయింది సన్ని గడికి, నెట్ పోయింది. ఒక గేమ్ మనకి వచ్చేసింది, వాడికి నెట్ పోయినట్టుంది మేబీ. పాపం మా సన్నగాడు, అయ్యో సన్ను సన్ను సన్నగాడు నెట్ పోయింది గైస్. అంటే కొన్ని కొన్నిసార్లు అట్లా ప్లస్ అవుద్ది మనకి, సడన్గా ఆగిపోయాడు మనకి ఛాన్స్ ఇచ్చినట్టే. సో కమెంట్ గైస్ డూ లైక్. ఓకే అని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఒక్క వీడియో వచ్చేసి. అని ఇంకా మన లైవ్లీ వీడియో అయితే, సారీ వీడియోస్ కావద్దు, సో 3:34 అయితే వచ్చేసి మన లైవ్ స్ట్రీమ్ ఉంటుందన్నమాట. సో లైవ్ స్ట్రీమ్లో వచ్చేసి ఏంటంటే గివ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు అయితే సో లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చాను లైవ్కి. అండ్ నేను నిన్న జరిగిన సో నిన్న గివ్ ఇచ్చిన చెప్పాను చెప్తాను, నిన్న కామెంట్లో సెలబ్రేషన్ గివ్ ఇచ్చిన చెప్పాను కదా. ఆ గివ్ వచ్చేసి నేనైతే అయ్యే బాబాయ్ నాకు కొట్టిండు హెడ్ కొట్టిండు. అన్యాయం రా సన్ను, ఇట్లా హెడ్ కొట్టకూడదు తెలుసారా. అరే సన్నుకే ఏడబ్ల్యూఎం తెచ్చుకున్నాడు దొంగ నా కొడుకు. నా కొడుక దారా, నేను కూడా తెచ్చుకుంటా ఏడబ్ల్యూఎం తీసుకోనిలే. షార్ట్ గన్ తీద్దాం మనం. సో మనకి ఎట్లాగా రాదని తెలుసు, సో అయినా పర్లేదు షార్ట్ గన్ తీద్దాం. ఎందుకన్నా మంచిది, ఏమో నేర్చుకుందాం. ఏమో దోడిపోయామంకో మన హృదయాలు గెలుచుకున్నాం, నెగ్గామంకో మనం ఏమి గెలిచేసాం అంతే అయిపోయి. సో మీ ఇద్దరులో ఎవరు విన్నైనా సరే మాకు ఇదేం ఉండదు డార్లింగ్స్. అంతే అంటే ఎవరి గేమ్ ప్లే వాళ్ళకి తెలుసు. అమ్మాయి బాబాయ్ 17 minutes అంట వీడియో అయిపోయి. రేపు పొద్దున చేసి ఇది ప్రీమియర్ పెడతా ప్రీమియర్. అరే సన్ను గ్యా ఇటు దొంగన కూడా ఇదే ప్లాన్ వేసాడు, ఎటు నుంచి వచ్చి వెనక టుడుక్కొని కొడతాడు నాకు అర్థమైపోయింది. అమ్మ బాబోయ్ ఏమిట్రా సన్ను కొడదామా అని చెప్పేశారా? నేను వస్తున్నా. వాడి దగ్గరికి వెళ్ళిపోవాలయ్యా. అయ్యా బాబాయ్ బ్రో కొడుతుండు బ్రో వీడు, అన్యాయం బ్రో అట్లా కొట్టకూడదని చెప్పండి బ్రో. పిల్లోని బ్రో ఏమైపోతా బ్రో, 150 damage అండి ఒక బుల్లెట్కి. వాడు చూడు, వాడు చూడు ఇంకేం పోతాలే, ఇంక అక్కడ నుంచి ఇంక ఎటు పోతాలే గేమ్ అని చూడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాడు దొంగ నా కొడుకు. అమ్మారే సన్నుగా ఇది అన్యాయం రా సన్నుగా. కొట్టిండు ఒక బుల్లెట్ కొట్టింది ఏడబ్ల్యూఎంతో, ఏడబ్ల్యూఎం ఒక బుల్లెట్ కొట్టింది అమ్మ బాబోయ్. అంతే బ్రో కొన్ని కొన్నిసార్లు అట్లా అట్లా రికార్డింగ్ ఏంటి అది మీన్స్ అంటే బ్రో అది వీడియో వచ్చి ఎంత MB తెలుసా? ఒక్క రికార్డింగ్ ఎంత అయిందండి MB అది అయిపోయి. కమన్ గైస్ ఇంకా మా ఛానల్కి ఎవరన్నా కొత్త ఒక లైక్ అయితే కొట్టండి. సో 6x6 సస్పెన్స్. సో నేనైతే మీకు అయితే సస్పెన్స్ వదిలేదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇద్దరిలో ఎవరినైనా బాగోదు. సో ఐ విల్ డూ ఎమోషనల్. సో సారీ గైస్ సారీ, ఇద్దరిలో ఎవరినైనా ఒకటే, ఇంకా ఇంక ఇద్దరిలో ఎవరినైనా ఇంకా ఒకటే గైస్. ఇంక ఏదైతే గ్రానైట్లో వేస్తున్నాడు దొంగ నా కొడుకు. అరే ఏజ్ వాడు దొమ్మిండు దొంగ నా కొడుకు, అందుకే మా సన్నగాడు ఏజ్ పడదా బలేడీడు. ఏడి మా బాటి గడ్డు మళ్ళీ గ్రానైట్ వేసిండు ఎటు నుంచో సన్ను. అరే కొట్టగరా రే, అరే కొడతాడు ఈయన మళ్ళా కొడుతున్నాడు, ఈయన చంపేస్తా నేను.
దొంగడు చూసారా కొట్టేస్తున్నాడు, అందుకే బ్రో వాడిని ఏం చేయాలి బ్రో. ఏడీ ఎక్కడున్నాడు ఈడు, మళ్ళీ లాగ్ రేట్ వేసాడు. అమ్మ సన్నుకే చెక్క ఫ్రెండ్ చేద్దామని చెప్పావు కదా సన్ను, ఎందుకు ఆ గ్లూ వాళ్ళు గ్రానైట్ లేసి అన్నడికి వచ్చినావు దొంగడ. ఓకే ఇంకా మన ఛానల్ ఏమన్నా కొత్త కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గాయస్ ఇంక అందరికి ఒక నిమిషం మా సన్ను గడితో ఒక డిస్కస్ చేద్దాం, ఏమైంది మాట లాస్ట్కి కొద్దిగా మాట్లాడదాం వాడితో, వాడు ఎందుకు గ్రానైట్ లేసిందో నిలదీద్దాం అని. ఐ వాంట్ టు నిలో దిస్ ఫై దట్ గాయ్. నవ్వుతా వింటారా, అరే లాస్ట్లో ఎందుకు గ్రానైట్ వేసారు నాకు ఇప్పుడు, ఐ వాంట్ నిల్ దిస్ ఫై, నువ్వు లాస్ట్లో ఎందుకు గ్రానైట్ లేసావు, నువ్వు నవ్వకు, నువ్వు లాస్ట్లో గ్రానైట్లు ఎందుకు వేసావు, ఐ వాంట్ టు నిల్ దిస్ ఫై టు యూ చెప్పు నవ్వక. ముని ఒక నిమిషం ఆగు, మాడుకుని ముని ఒక నిమిషం. నువ్వెందుకు నువ్వెందుకు గ్రానైట్లు వేసావు చెప్పు. మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు నువ్వు నవ్వు నవ్వుతూ కాదు, ఎందుకు గ్రానైట్ లేసావు రీజన్. నీ ఇష్టం ఏందిరా, అదేంటి అది అసలు గ్రానైట్ లేదు అసలు. క్లాస్ కోడ్ ఏమన్నా నువ్వు కనిపెట్టినవా అసలు, నువ్వు గ్రానైట్లు ఎందుకు వేసావు. అమ్మో సన్ను, ఏంటి సన్ను, ఏంటి ఏంటి అమ్మో ఎంత వింటారే అది. నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ మా సబ్స్క్రైబర్ చెప్పేసుకున్నా బ్రో, వీడియో అయిపోగానే నన్ను పక్కా బాట్గా అంటారు బ్రో అని చెప్పేసి. వాళ్ళకి ఏం పర్లే, మాకేం పర్లేదు, నేను ఆల్రెడీ చెప్పేసాను మా సబ్స్క్రైబర్స్, నువ్వు ఏం చెప్పినా పర్లేదు, నేను ఆల్రెడీ చెప్పేసుకున్నాను. ఇదిగో నువ్వు నువ్వు లైవ్ చూడు, నువ్వు ఇట్లా అంటావు అని చెప్పేసి నేను పని మళ్ళీ నీ మీద ఊరుకురికి వచ్చా తెలుసా, నాకు తెలుసా నీ గురించి ఇట్లా అంటావని వచ్చేసాను. సన్ను ఒకసారి నా లైవ్ చూడు ఒకసారి, సారీ ఇప్పుడు వీడియో చూడు తర్వాత, నువ్వు ఇట్లా అంటావు నీ మామూలుగా అందరూ ముందే చెప్పాను తెలుసా. నిజంగా నిజంగా నేను ముందే చెప్పాను బ్రో, పక్క తిడతాడు బ్రో ఈ లైవ్ అయిపోగానే ఏమి నన్ను అని చెప్పేసి, అదే ఈ వీడియో అయిపోగానే నన్ను పక్క తిడతాడు చూడని చెప్పేసి చెప్పాను. ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు బ్రో, అందుకే బ్రో నేను గ్లూబాల్ వేసి కూర్చుపి అసలు ఏం ఏమోట్లు వేస్తే వచ్చి కొడతావు, ఏమోట్లు వేస్తుంటే వచ్చి కొడతావు, గ్లూవాలు వేసుకున్నా చుట్టూ గ్లూవాలు వేసుకుని మెడికల్ వేసుకుని లాంగ్ గ్రానైట్ లేకపోతే అయ్యా బాబే పోరా నువ్వు 150 ఎత్తావు అసలు ఏడబ్ల్యూ అంత డామేజ్ నువ్వు. నాకు లాస్ట్లో అర్థమైంది సన్ను, ఓ వీడు ఇంకా డిజిటేకల్లో చేస్తాను అందుకే నేను యూఎస్పీ తీసుకున్నా, కానీ యూఎస్పీ లెక్క హెడ్ పడిపోయింది నీకు, నీకు హెల్మెట్ లేదు అనుకుంటా మేబీ 90 అడిపోయింది హెడ్ అప్పటికే డామేజ్ చేసినా ఎంపీ 5తో అది దెబ్బ వేసింది. చా ఇంకేం చేయలేము, ఇంకేం చేయలేము, ఇంకేం చేయలేము, ఇంకేం చేయలేము సన్ను. సన్ను ఇదిగో గేమ్ నేర్పించిందే సన్ను, అది కాదు సన్ను, ఓ చాటిని బాగా గ్లిచ్ అయిపోయింది సన్ను. నీకు ఎన్ని హెడ్లు అనుకుంటున్నావు, ఏ మా దాన్ని 18+ అయ్యాక తొక్కేస్తాను. అదే మా వాళ్ళకి వేరే ఏం పడుతుంది తెలుసా నీకు, మా వాళ్ళు అందరు పెద్ద మనుషులు, వాడిని జాయింట్ రిక్వెస్ట్ లాప్ చేసే వాళ్ళు వచ్చిన వాడు ఏదైనా గోల్ చేద్దని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అవన్నీ ఎక్కువ పెట్టుకోలేదు బాయ్ సాబ్, అదే ఇంకా వీడియో రికార్డ్ చేసుకున్న సరదాగా పండు లాస్ట్ ఎలా చెప్పే మళ్ళీ మంచి వీడియోతో చెప్పే అందుకే నీ డైలాగ్ చెప్పేస్తే మళ్ళీ తిడతావని చెప్పేసి.
అని ఫోన్ సరే అయితే సన్ను 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 అయితే నువ్వు చెప్పు సన్ను ఒకసారి మళ్ళీ ఒకసారి నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు ముందు బరాబర్ ఉంటామయ్యా బరాబర్ ఉంటామయ్యా వేసుకుంటామయ్యా పెద్ద మనిషి ఎక్కడ ఒక నిమిషం ఆగు ఏ పండు ఒక నిమిషం ఆగు సన్ను పెద్ద మనిషి ఏడుసాను సన్ను బుర్ర పాడు ఆపేలి సన్ను అంతేనా సన్ను వీలైతే నాలుగు మాటలకు వీలైతే కప్పు కాఫీ సన్ను ప్రైవేట్ నుంచి చేశాను రిక్వెస్ట్ వస్తాయి చూడు ఇప్పుడు యాక్సెప్ట్ చేయి అవి నా దాంట్లో కూడా చూసాను అంతే గ్లిచ్ ఈ గ్లిచ్ ఫ్రీ ఫైర్ గ్లిచ్ ఇంకా పోవుగా అర్థమైంది నాకు సన్న నేను వీడియో షాప్ చేస్తా వెయిట్ చేస్తా నీ డైలాగ్ కోసం ఒక డైలాగ్ అని చెప్పరా చాలు చాలు ఓకే.